జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గొర్రె పిల్లలు మరియు మేకపిల్లలు చనిపోకుండా మరియు త్వరగా బరువు పెరగాలంటే ఏ రకమైన మందులు వాడుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది చాలా వరకు రైతులు జీవాలపైన ముఖ్యంగా గొర్రెలు మరియు మేకలు కొద్మల దృష్టి సారించి వాటి యొక్క పోషణ గురించి పట్టించుకుంటున్నారు తప్ప పుట్టిన పిల్లల గురించి అశ్రద్ధ వహించడం వల్ల అవి చనిపోతుంటాయి దీనివల్ల రైతుకు అపారమైన నష్టం కలుగుతుంది సో పుట్టిన గుర్ర పిల్లలు కానీ మేక పిల్లలకు వచ్చే సమస్యల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే చాలా వరకు పిల్లలు పుట్టిన పిల్లలు పాలు తాగిన తర్వాత అజీర్ణం సమస్యతోటి ముఖ్యంగా ఈ సొలుడు రోగంతో ఇబ్బంది పడుతుంటాయి ముఖ్యంగా మేక పిల్లల ఎక్కువగా ఇది కనిపిస్తుంటుంది దీని కారణం తాగిన పాలు అరగకపోవడం సో ఇలాంటి వాటికి మనం ఖచ్చితంగా లివర్ టానిక్లు అందించాలి దీని కొరకు బ్రోటోన్ వంటి టానిక్లను పుట్టిన మొదటి రోజు నుంచి త్రాగించినట్లయితే వాటిలో లివర్ ఫంక్షన్ ప్రాపర్గా ఉండి పాలు అరగడం ఎక్కువగా ఉండి ఈ సొలుగుడు రోగం అనేది రాకుండా ఉంటుంది సో ఈ విధంగా చాలా వరకు మేక మేకపిల్లలు చనిపోవడానికి ఈ సొలుగుడు రోగం కారణం కాబట్టి రైతులు ఈ లివటానికి వాడుకోవాలి గొర్రెపిల్లలు మరియు మేకపిల్లలు ఈ మట్టిని నాకడం వల్ల కడుపులో నటలై రక్తనేత రావడం మరియు ఎదుగుదల లేకుండా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు పుట్టిన మేకపిల్లలు గొర్రె పిల్లలకు నెల రోజుల్లో వయసులో ఉన్న వాటికి ఖచ్చితంగా ఆలబిడతలతోటి నటల నివారణ చేసినట్లయితే ఈ నటల బిడ్డలను మనం నివారించుకోవచ్చు తద్వారా వాటికి అంది తొందరగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి పిల్లలు మరియు మేకపిల్లలు మట్టి నాకకుండా ఉండేందుకు మినరల్ బ్రిక్స్ ఉంటాయి వీటిని సాల్ట్ బ్రిక్స్ అని కూడా అంటారు వీటిని మనం ఫామ్లో కానీ మేక మేకపిల్లలు ఉండే ప్రదేశంలో పెట్టినట్లయితే అవి ఆ ఇటుకలు నాకడం వల్ల వాటికి కావాల్సిన ఖనిజ మూలకాలు సూక్ష్మ మూలకాలు వాటికి లభించి వాటిలో గ్రోత్ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి గొర్రెపిల్లలు మరియు మేకపిల్లకు ఎదుగుదలకు మరియు వాటిలో వ్యాధి నిరోధక శక్తి రావడం కోసం ఈ మల్టీస్టార్ అనే మల్టీ విటమిన్ త్రాగించాలి దీనిని త్రాగించడం వల్ల పిల్లలకు కావాల్సిన విటమిన్స్ మరియు మినరల్స్ అందుతాయి అలాగే వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండడం వల్ల జబ్బులు ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయి సో రైతులు ఈ మల్టీ విటమిన్ని గనక పిల్లలు మేక పిల్లలకు అందించినట్లయితే చాలా వరకు ఎదుగుదలగా మంచిగా ఉండి త్వరగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి గొర్రె పిల్లలు మరియు పిల్లల్లో కండరాల పటుత్వానికి మరియు ఎముకలలో బలం పెరగడం కోసం ఖచ్చితంగా క్యాల్షియాన్ని అందించాలి దీని కొరకు ఆస్టివేట్ ప్లస్ వేమ్రాల్ సిరప్ని కనుక అందించినట్లయితే కండరాల పట్టుత్వంతో పాటు ఎముకలు దృఢంగా ఉండి త్వరగా బరుగు పెరగే అవకాశాలు ఉంటాయి రైతులు ఈ విధంగా నటల నివారణ మరియు బలం మందులను క్రమం తప్పకుండా వాడినట్లయితే వాటిలో గ్రోత్ అనేది ఎక్కువగా ఉండి రైతుకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్